నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా దర్బారాలతో జనంలో మమేకమవుతున్న ఎమ్మెల్యే వాసుపల్లి తన నియోజకవర్గంలో 3 అన్నం క్యాంటీన్లు ప్రారంభిస్తామని వెల్లడి. జనసేన అధినేతపై ఫైర్ అయిన మంత్రి గంట రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పవన్ కు కనిపించడం లేదంటూ విమర్శ. రాజకీయ పార్టీ నాయకులపై భౌతిక దాడులు బాధాకరం. బీజేపీ పదాధికారుల సమావేశాన్ని విశాఖలో నిర్వహిస్తామన్న ఎంపీ హరిబాబు. ప్రజా దర్బారులతో జననాయకుడిగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముందుకు సాగుతున్నారు. ఈ కాన్సెప్ట్ ను తొలుతుగా ప్రవేశపెట్టి క్రమం తప్పకుండా దానిని నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు తన నియోజకవర్గంలో 3 అన్న క్యాంటీన్లను ఏర్పాటు ద్వారా 5 రూపాయలకే భోజనాన్ని అందచేయనున్నారు. నిరంతరం ప్రజలతో ఉండటం, వారి సమస్యల పరిష్కారంలో మమేకమవడం తమ లక్ష్యమంటున్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం కూడా ప్రజా దర్బార్ తో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రజల వద్దకే వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరిస్తున్నారు. అలాగే ఇప్పుడైతే మన ముందున్నారు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ప్రతి మంగళవారం అంటే రోజు వారంలో రోజుకు ఒక దగ్గర ప్రజా దర్బార్ ని ఏర్పాటు చేసి మొత్తం మీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలతో కూడా బాధపడకూడదని మీరే నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో అలా ఎటువంటి అభివృద్ధులు జరిగాయి, ఎంతమంది సమస్యలు పరిష్కరించారు? ప్రజా దర్బార్ అనేది మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక అంశం అన్నమాట. ఎందుకంటే ఓటు అడిగేటప్పుడు మనం ఇళ్ళకి వెళ్తాము, వాళ్ళకి సర్వీస్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మన ఇళ్ళకి రప్పిస్తాం. ఇది నాకు నచ్చనది అన్నమాట. అందుకనే ప్రజ ఎమ్మెల్యే అనగానే ఒక భయం అనేది ఉండకూడదు, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. దానివల్ల ఈరోజు చూడండి, విశ్వ ఫిషింగ్ హార్బర్లో ఆల్మోస్ట్ 99% ఇష్యూస్ క్లియర్ చేశాం. ఒకటి ఫస్ట్ నుంచి ఉండే సమస్య 50 సంవత్సరాలు పెన్షన్, అది కంప్లీట్ చేశాము. రెండోది ఏదైతే అన్ని బోట్లకి కూడా ఆయిల్ సబ్సిడీ కావాలంటున్నారు, అది కంప్లీట్ చేశాం. అలానే సబ్సిడీ అకార్డింగ్ టు ద పెరిగే రేటు ప్రకారంగా ఇప్పుడు 75 రూపాయలు ఒక లీటర్ డీజిల్ ఉంది. గతంలో మనకి 6 రూపాయలు 3 పైసలు సబ్సిడీ ఇచ్చేవారు ఒక లీటర్ మీద. ఇప్పుడు మనకి దానికి అనుగుణంగా పెంచాలని చెప్పాను, కానీ 12 రూపాయలు 90 పైసలు చేస్తాం. అంటే ఈ ప్రజా దర్బార్ వల్ల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయి. అలానే పోర్టు అధికారులతో మాట్లాడి మళ్ళీ 13 తర్వాత ఏమో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి పోర్ట్ అధికారులు చైర్మన్ గారు అలాగని ఇక్కడ ఉండే ఫిషింగ్ హార్బర్ మెకనైజ్ బోర్డ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కూర్చొని వాళ్ళకి ఏ రకంగా కావాలనుకుంటే ఆ 40 క్రోర్స్ ని కూడా ఖర్చు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు నేరుగా నా దగ్గర రావడం, వాళ్ళకి ఏమో సమస్యను పరిష్కారం చేయడం, అధికారులు కూడా అక్కడే ఉండడం, ఏదైనా డౌట్ వస్తే అధికారులు ఇమీడియట్గా మాట్లాడడం. సో ఈ రకంగా 100% సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పేసి చెప్పాలని చెప్తే సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని చెప్పేసి మొత్తం పేద ప్రజల కోసం, అలాగే కేవలం 5 రూపాయలకే ఇతర దేశాల్లో ఇప్పటికీ ఇది ఉంది, ఇప్పుడు మన వైజాగ్కి కూడా దీన్ని కల్పిస్తున్నారు. అంటే ఎన్ని చోట్ల ఏ బ్రాంచ్లు, అంటే ఎన్ని బ్రాంచ్లను అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, దీనివల్ల ప్రజలకు ఇప్పుడు ఎటువంటి లబ్ధి పొందుతారు? సౌత్ కాన్షియస్కి ఇప్పుడు ఇమీడియట్గా ఒక 3 రిలీజ్ చేస్తాము. ఆల్రెడీ 3 కూడా చక్కగా నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తున్నాయి. ఒకటి కేజీసీలో ఓపిక్ గడ్డకి ఏర్పాటు చేస్తాము. అది ఎందుకంటే అవుట్ పేషెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు, వర్కింగ్ బ్రేక్ఫాస్ట్ మాదిరిగా లేదా వర్కింగ్ డిన్నర్ మాదిరిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ ఏరియాలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇంకోటి ఏమో ఇక్కడ టన్నర్ చౌటరీ దగ్గర కూడా ఏర్పాటు చేస్తాం. సో వీళ్ళందరికీ పాపం ఏంటంటే మార్నింగ్ వచ్చేస్తారు, షాప్లోకి వెళ్తారు, మళ్ళీ రాత్రి వెళ్తారు అన్నమాట. పాపం క్యారియర్ కట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. అలాగే ఇంకోటి రామకృష్ణ జంక్షన్లో పెట్టాం, అక్కడంతా కూడా కళాశీలు సుమారు అక్కడ ఇప్పుడు కూడా నిత్యం కూడా ఈ కళాశీలు ఒక 5,000 నుండి 10,000 మంది వరకు కూడా తిరుగుతూ ఉండే ప్రదేశం అన్నమాట. ఈ 3 జంక్షన్స్ కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ యొక్క 5 రూపాయలకే మా భోజనం అనేది, 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అనేది, 5 రూపాయలకి డిన్నర్ అనేది ఒక మంచి వరం. సార్, రానున్న కాలంలో పార్టీ అభివృద్ధి సంక్షేమాలు ఏ మేరకు జరుగుతాయి? ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్స్, ఇది 1 ఇయర్ ఉంది. ఇప్పటికే 4 సంవత్సరాలే మీరు చూశారు ఎంత చక్కనైనా గవర్నెన్స్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్మేషన్ గవర్నెన్స్ ఇచ్చారు. అంటే సీఎం గారు ఈ 5 సంవత్సరాల కుర్చీ కోసం అతను పనిచేయరు. ఈ ఒక 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు భావితరాలు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, ఈ రాష్ట్రంలో నేను ఉండాలి అని చెప్పేసి.
ఎన్టీఆర్ వైద్య సేవ. ఎన్టీఆర్ వైద్య సేవకి సుమారు ఒక 10,000 కోట్ల రూపాయలు కేవలం వైద్యం కోసమే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అని తెలియజేసిన ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ. ఇంకా సీఎం రిలీఫ్స్ ఇలాంటివన్నీ కూడా ఈమె చేయడం వల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు రావాలి అని చెప్పి ప్రజల్లో ఒక గూడు కట్టుకుందన్నమాట. ఈ 1 ఇయర్ కూడా మరింత మెరుగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాము, ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచుతాము, అన్ని కూడా పథకాలన్నీ కూడా వాళ్ళ బాటం లెవెల్కి వెళ్ళేలా చేసుకుంటాము. ఈ 1 ఇయర్ ఆ రకంగా సులువుగా చేసుకుంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు, ఎందుకంటే పనిచేసేవాడిని ఆశీర్వదిస్తారు. 100% మళ్ళీ రిపీట్ అవుతుంది గవర్నమెంట్ 40 ఇయర్స్ మళ్ళీ తెలియజేసమే ఈ రాష్ట్రంలో ఉంటుంది. జూలై 4వ తారీఖు మొత్తం నిరసనగా అంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు సార్ రైల్వే జోన్ కోసం అని చెప్పేసి, మరి ఏ మేరకు స్పందన లభించేశారు? రైల్వే జోన్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, ముఖ్యంగా విశాఖపట్నం డివిజన్ కి జోన్ కావాలంటే సుమారు 700 ఎకరాల భూమి ఉండాలి. మనకి అదృష్టం కొలిది ఏంటంటే ఇక్కడేమో 1000 పైన ఎకరాలు ఏమో విశాఖపట్నంకి రైల్వేకి ఉందన్నమాట. రైల్వే లైన్ కూడా తీసుకుంటే మనకేమో సుమారు 1,052 రైల్వే కిలోమీటర్ల లైన్ ఉంది. ఇవన్నీ అలాగే ఫోర్త్ రిచెస్ట్ అంటే ఆదాయంలో రెవెన్యూ తీసుకొని జనరేట్ చేసిన దాంట్లోని భారతదేశంలోని 64 డివిజన్స్ ఉంటే మనది డివిజన్ ఏమో 4వ ప్లేస్లోనే ఉంది రెవెన్యూ జనరేట్ చేసిన దాంట్లో. అంటే ఈ రకంగా చూసుకునే సరే యూఆర్ గెటింగ్ డిప్రైవ్డ్. ఇదంతా కూడా ఆలోచన చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏమో భుజాల మీద వేసుకుంది. రైల్వే జోన్ మేము సాధిస్తాం, సాధించగలిగే సత్తా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, మోడీ కాదు, ఎవరైనా ఇచ్చి తీరవలసిన బాధ్యత ఉంది. ప్రజల కష్టాలను తీర్చేందుకే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు కూడా రానున్న ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మళ్ళీ 40 ఏళ్ల వరకు కూడా చంద్రబాబు నాయుడు పాలనే ఉంటుందని చెప్పేసి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు స్పష్టం చేశారు. కెమెరామెన్ ప్రభాకర్ తో హారిక, ఎస్డివి విశాఖపట్నం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కు ఈ సందర్భంగా 25 ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో అభివృద్ధి పవన్ కళ్యాణ్ కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. పవన్ వల్లే తాను భీమిలిలో నెగ్గానంటూ ఆయన పర్యటనలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీతో ఆయన విడిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. సీట్ దర్యాప్తునకు సంబంధించి పవన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూనే ఈ దర్యాప్తు నివేదిక వెంటనే బయటపెట్టాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. దోషులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరారు. వైకాపా అధినేత జగన్ పై కూడా గంటా నిప్పులు చెరిగారు. ఎంపీలు రాజీనామా పేరుతో డ్రామా ఆడారని విమర్శించారు. పవన్ జగన్లు కేంద్రం ఆడిస్తున్న నాటకంలో పాత్రధారులని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనేక మతాల్లో అనేక కులాలలో బాగా పేద మెరుగుపడిన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కులాలకి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎంతో బాధపడుతున్న విషయం చూసి వాళ్ళకి పెళ్లి కానుకలు అందిస్తున్న విషయం మీరు చూడట్లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అలాగే మన జీవనాడి ఏదైతే పోలవరం ఉందో, మరి పోలవరం అనేది ప్రతి ఎన్నికల్లో కూడా అది ఒక ఎన్నికల నినాదం. ఎంతో మంది మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ పోలవరం మాత్రం ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడ ఉంటే ఈరోజు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని 59 సార్లు ఇప్పటికి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి వర్చువల్ ఇన్స్పెక్షన్ కానీ ఫిజికల్ ఇన్స్పెక్షన్ కానీ చేసి ఈరోజు దాదాపు 60% పనులు పూర్తి చేసి త్వరలోనే ఏదైతే మన రైతాంగానికి అలాగే తాగటానికి పారిశ్రమలకి ఇదంతా కూడా నీరు అందించడం కోసం చేస్తున్న ప్రయత్నానికి మీకు కనిపించట్లేదని కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు, ఇది ఫాస్ట్ ప్రాజెక్టు, ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ గా ఒక గిన్నిస్ బుక్ రికార్డు పొందింది. అటువంటి ప్రాజెక్టు 11 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తే దాన్ని కూడా ఈరోజు రాజకీయ పార్టీల నేతలపై భౌతిక దాడులకు దిగడం సరికాదని ఎంపీ హరిబాబు అన్నారు. తమ పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీ నాయకులపై కూడా భౌతిక దాడులు చేయడం అన్యాయమని దీన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అప్పుగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నేవీకి ప్రత్యామ్నాయ రన్వే నిర్మించుకునేందుకు 40 ఎకరాల పోర్టు భూమి అవసరం ఉందని, అది 60 కోట్లు ఉండగా కేవలం 30 కోట్లకే ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. ఇవన్నీ ప్రతిపాదనలతో కేంద్రానికి నివేదించామని, దీనిపై కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కన్సిడర్ ఇట్ ఇట్ ఇస్ నాట్ ఫైనల్ ఈవెన్ ఇట్ ఇస్ నాట్ ఫైనల్ దే విల్ కన్సిడర్ అవర్ సజెషన్స్ ఆల్సో అండ్ కమ్ టు ఏ ఫైనల్ కన్క్లూజన్ ఎట్ ఎ లేటర్ స్టేజ్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ దేర్ దీస్ ఆర్ ఆల్ ఇన్ ప్రిలిమినరీ స్టేజ్ అందుకనే నేను రాజకీయం చూడలేదు ఎయిర్పోర్ట్ రాజకీయంగా ఆలోచించడం కూడా చేస్తే అంతకంటే అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు విశాఖపట్నం అభివృద్ధి చెందాలని గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి తాగి తీసుకొస్తుందా ఇన్ని విమానాలు తిరిగే పరిస్థితి వస్తుందా విదేశాలకు విమానాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుందా మిగతా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఇవాళ దిస్ ఈజ్ ఎ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అది అందరి తెలిసిన విషయమే యూ కెనాట్ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ కూటమిపై దృష్టి సారించారు. ఈ నెల 13వ తేదీన విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి కార్మిక గర్జనను నిర్వహించనున్నారు. సిపిఎం సిపిఐ పార్టీలు జనసేన పార్టీతో కలిసి మూడో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి సన్నాహాలు చేస్తున్నాయి. విజయవాడలో సదస్సు ముగించుకొని రెండో సదస్సును విశాఖ వేదికగా ఈ నెల 13వ తేదీన నిర్వహించినట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు తెలిపారు. జగదంబ సెంటర్లోని సిపిఎం కార్యాలయంలో లోక్నాథం గంగారావు తదితరులు మీడియాతో మాట్లాడారు. లేదు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు దేవాలయాలు ఎవరైతే యువత యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారని నాటి పాలకులు చేస్తే ఈ నేటి మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే కాంగ్రెసు బీజేపీలకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించటం కోసం సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయం చేసుకొని ఈరోజు రాజకీయ ప్రచార కార్యక్రమం ప్రారంభించినాయి. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిలో సిపిఐ సిపిఎంతో పాటు జనసేన పార్టీ, లోక్సత్తా పార్టీ, ఆమ్ ఆద్మీ, అలాగే బీఎస్పీ, విసికే ఇటువంటి పార్టీలన్నిటి కూటమితోటి మరి ఈరోజు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 264,000 ఫ్యాక్టరీలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా దర్బారులతో జనంలో మమేకమవుతున్న ఎమ్మెల్యే వాసుపల్లి తన నియోజకవర్గంలో 3 అన్నం క్యాంటీన్లు ప్రారంభిస్తామని వెల్లడి. జనసేన అధినేతపై ఫైర్ అయిన మంత్రి గంట రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పవన్ కు కనిపించడం లేదంటూ విమర్శ. రాజకీయ పార్టీ నాయకులపై భౌతిక దాడులు బాధాకరం. బీజేపీ పదాధికారుల సమావేశాన్ని విశాఖలో నిర్వహిస్తామన్న ఎంపీ హరిబాబు. ఇది స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.